2024 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోటీలో న్యూ హంప్ షేర్ రిపబ్లిక్ ప్రీమియర్లో మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిక్కీ హేలీపై ఘన విజయం సాధించారు. తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్లు ప్రకటించారు. న్యూ హంప్ షేర్ ప్రైమరీలో నిక్కీ హేలీని ఓడించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థివానికి మరింత దగ్గరయ్యారు. న్యూ హంప్ షేర్లో ట్రంప్ గతంలోనూ గెలిచారు. తాను 3 సార్లు గెలిచానని, న్యూ హంప్ షేర్ నుంచి ప్రతిసారి గెలుస్తానని, ప్రైమరీలు గెలుస్తానని, ఈసారి జనరల్స్లోనూ గెలుస్తానని ట్రంప్ తన విజయం ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే పోల్ అయిన ఓట్లలో డొనాల్డ్ ట్రంప్ 54.4% ఓట్లు సాధించారు. 93,290 ఓట్లు వచ్చాయి. నిక్కీ హేలీకి 74,871 ఓట్లతో 43.6% ఓట్లు సాధించారు. ట్రంప్ న్యూ హంప్ షేర్లో గెలిచిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ట్రంప్ కు కీలక పోటీ ఇస్తున్న నిక్కీ హేలీ ఈ స్టేట్ ప్రిలిమినరీ ఓడించిన తన ప్రచారం కొనసాగుతుందని, ఫైనల్ వరకు పోటీ ఇచ్చి విజయం సాధిస్తాననే నమ్మకాన్ని నిక్కీ హేలీ వ్యక్తం చేశారు. అయితే ట్రంప్తో తన పోటీ ముగియలేదని, ఇంకా సుదీర్ఘ పోరాటం ఉందని, సౌత్ కొరేలినా తో సహా ఇంకా 12 స్టేట్లలో పోటీ జరగాల్సి ఉందని నిక్కీ హేలీ పేర్కొన్నారు.